Good evening, children. Welcome to Nivedita Science Series, IIIT guidance class on transportation lesson. I am Nivedita, biological science teacher. So, correct time ki nenu attend ayipoyanu. Mari meeraithe inka kontha mandi unnattunnaru. So, Sanula. సనువులా ఉన్నావా వచ్చావా జాయిన్ అయ్యావా సో తను ఏమంటున్నాడు యెస్టర్డే ఐ మిస్ ద క్లాస్ బికాస్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ టైమింగ్స్ కదా సో ఎప్పుడు ఈ టైంకే జరుగుతుంది 5 o'clockే మన రీజనబుల్ టైం మన రెగ్యులర్ టైం కూడా కాకపోతే నిన్న ఒక చిన్న పని ఉండడం వలన బయటకు వెళ్ళాల్సిన పని రావడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పెట్టడం జరిగింది అంతే సో అందరూ కూడా ఓకే రెడ్డి చరణ్ సో అందరూ జాయిన్ అవుతూ ఉన్నారు మనము మరి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము క్విజ్ టైంలోకి వెళ్ళిపోదాం ఓకే ఎస్ వాట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ వాల్స్ ఆఫ్ వెయిన్స్ ఆర్ డాష్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఆర్టెరీస్ సో ఇక్కడ నేను ఈరోజు తెలుగులో ఇవ్వలేదు వాల్స్ ఆఫ్ వెయిన్స్ ఆర్ డాష్ సో సిరల యొక్క గోడలు ధమనుల యొక్క గోడలతో పోల్చినప్పుడు డాష్గా ఉంటాయి ఏ థిక్కర్ మందంగా బి థిన్నర్ పలుచగా సి స్మాలర్ చిన్నవిగా డి సిమిలర్ ఒకే విధంగా విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సో ఫస్ట్ చెప్పిన వాళ్ళు తప్పు చెప్పకూడదు నాకు రాంగ్ ఆన్సర్ అనిపించింది అందుకని అడుగుతున్నాను అంటున్నాను సో నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి వెయిన్స్ ఆఫ్ వాల్స్ ఆర్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఆర్టరీస్ అని అడిగాను సో హూ గేవ్ రైట్ ఆన్సర్ ఎస్ లావణ్య కుమారి దట్ మీన్స్ జాహ్నవి సో జాహ్నవి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఇచ్చింది శ్రీ పవన్ ఎందుకు కన్ఫ్యూజ్ అయినావు కన్ఫ్యూజ్ అయ్యావు చూడు శ్రీ పవన్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూడు కర్మూరి ఫిరోజ్ ఖాన్ లావణ్య కార్తిక్ అండ్ ఎవరు బి అనే ఆన్సర్ చేశారు జాహ్నవి సో ఇద్దరు జాహ్నవిలు ఉన్నారు వెంకటేష్ లక్ష్మి కార్తిక్ నజరీన్ నజరీన్ ఎందుకో డిలీట్ చేసింది సో మోహన్ యాదవ్ ఇందు డేవిడ్ మహేశ్వరి వీళ్ళందరూ కూడా థిన్నర్ అని చెప్తున్నారు ఎస్ వాల్స్ ఆఫ్ వెయిన్స్ ఆర్ థిన్నర్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ఆర్టరీస్ పలుచగా ఉంటాయి డాష్ బ్లడ్ వెజల్స్ యాక్ట్ యాజ్ లింకింగ్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ మరి రక్తానికి కణజాలానికి మధ్య ఒక లింక్గా పనిచేసేటటువంటి రక్తనాళాలు సో అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సప్లై ఆఫ్ యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ బ్లడ్ టు ద టిష్యూస్ అన్నమాట ఓకే So, what are they? Arteries, veins, capillaries, all the above. Which one is right answer? Not lymph. Ikkada question em adigano? Yes, very good. Jahnavi. Mohan Yadav, Nani. Nani wrong answer ichi. Okay, Lavanya. Lohit. Nazreen. Kartik. Okay, mirandru kuda right answer istunaru. Very good. అండ్ నాని ఇప్పుడు రైట్ ఆన్సర్ బీబీ కనుమూరి లావణ్య కుమారి డేవిడ్ జాహ్నవి వెంకటేష్ నాగలింగం సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు మహేశ్వరి సో అందరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారా రైట్ ఆన్సర్ ఈజ్ క్యాపిలరీస్ బ్లడ్ క్యాపిలరీస్ దే యాక్ట్ యాజ్ కనెక్టింగ్ లింక్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ ఓకే కణజాలాలకు రక్తానికి మధ్య కనెక్టింగ్గా పనిచేస్తుంది లింక్గా పనిచేస్తుంది సో గుర్తుపెట్టుకోండి మరలా సేమ్ క్వశ్చన్ లింఫ్కి సంబంధించి కూడా ఉంటుంది
వాల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్, అంటే అలాంటి క్వశ్చన్ ఒకటి ఉంటుంది లింబిక్కి సంబంధించి, అది కూడా చెప్తాను. వాల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హార్ట్, వెయిన్స్, ఆర్టరీస్ ఏ అండ్ డి. మరి కవాటాలు వీటిలో ఉంటాయి, హార్ట్ గుండె, వెయిన్స్ సిరలు, ఆర్టరీస్ ధమనులు, ఏ అండ్ బి, విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఓకే ఓకే, పర్లేదు నాని. ఓకే, నాగలింగం, నాగలింగం కంటే కూడా ముందు శ్రీ పవన్, వెరీ గుడ్. నాగలింగం అండ్ శ్రీ పవన్. నాని, జాహ్నవి, వెరీ గుడ్. ఎస్, మిగిలిన వాళ్ళందరూ పప్పులో ఉన్నారు. మహేశ్వరి, రైట్ ఆన్సర్. హేమాద్రి, మోహన్ యాదవ్. మహేశ్వరి చూసుకో ఒకసారి, ఆన్సర్ చూసుకో. ఒకసారి డి అంటున్నావు, ఒకసారి ఇంకొక ఆన్సర్ పెడుతున్నావు. దెన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ బికాస్ బోత్ ద హార్ట్ అండ్ వెయిన్స్ పొజెస్ వాల్స్ ఇన్సైడ్ దమ్. సో రెండిట్లోనూ, గుండెలోనూ కవాటాలు ఉంటాయి, మరి శరీరంలోనూ కవాటాలు ఉంటాయి. అఫ్కోర్స్ రక్తనాళాల్లో వేటిలో ఉంటాయి అంటే వెయిన్స్లో, కానీ హార్ట్లో కూడా వాల్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా, కాబట్టి ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్. కార్డియాక్ సైకిల్ మీన్స్ డాష్ ఆఫ్ హార్ట్. మరి కార్డియాక్ సైకిల్ హృదయ స్పందన అనగా హృదయం యొక్క డాష్ మూమెంట్స్, కదలికలు, కాంట్రాక్షన్స్ సంకోచాలు, రిలాక్సేషన్స్ సడలికలు. కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్, మరి సంకోచ సడలికలు, అఫ్కోర్స్ మూమెంట్స్ అనేది రైటు, కానీ దానికంటే కూడా పిన్ పాయింటెడ్గా ఏ ఆన్సర్ ఉంటే అది మనం తీసుకోవాలి లెక్కలోకి. ఓకేనా? నో, విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఇందు, జాహ్నవి, శ్రీ పవన్. సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, ఈ ముగ్గురు రైట్ ఆన్సర్ ఇచ్చారు. మళ్ళీ మహేశ్వరి రైట్ ఆన్సర్ ఇచ్చింది, నజ్రీన్, హిమాద్రి, పెన్విన్, లావణ్య అందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకొక జాహ్నవి మరియు మృదుల వచ్చింది. నెక్స్ట్ డేవిడ్, రాము, లక్ష్మి, ఎస్ నాగలింగం. సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, కాబట్టి రైట్ ఆన్సర్ ఏది? మీరు అన్నట్లుగానే బోత్ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ ఆఫ్ హార్ట్ అండ్ కార్డియాక్ సైకిల్ మీన్స్ వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఈజ్ నోన్ యాజ్ కార్డియాక్ సైకిల్. దట్ ఈస్ ద డెఫినేషన్. ఓకే, వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ బోత్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఈజ్ కాల్డ్ కార్డియాక్ సైకిల్, వన్ కార్డియాక్ సైకిల్. ఓకే, అనగా కర్ణికలు మరియు జఠరికల యొక్క ఒక సంకోచము మరియు ఒక సడలికను ఏమంటాము? హృదయ స్పందన అంటాం అది తెలుగులో. ద సౌండ్ లబ్ అరైజెస్ వెన్ డాష్ వాల్స్ క్లోజ్ డ్యూరింగ్ కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ సైకిల్ జరిగేటప్పుడు మరి లాస్ట్ చివరి రెండు దశల్లోని, అంటే మూడు మరియు నాలుగు దశల్లోని లబ్ మరియు డబ్ శబ్దాలు వస్తాయి కదా. వీటిలో లబ్ అనేటటువంటి సౌండ్ ఎప్పుడు ఎరైజ్ అవుతుంది, ఏ వాల్స్ క్లోజ్ అయితే ఎరైజ్ అవుతుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్స్. బి, పల్మనరీ అండ్ అయోర్టల్ వాల్స్. సి, ట్రైకస్పిడ్ అండ్ పల్మనరీ వాల్స్. డి, బైకస్పిడ్ అండ్ అయోర్టల్ వాల్స్. మరి త్రిపత్ర మరియు ద్విపత్ర కవాటాలు మూసుకుంటేనా, లేకపోతే పుప్పుస మరియు మహాధమని కవాటాలు మూసుకుంటేనా, లేకపోతే త్రిపత్ర మరియు పుప్పుస కవాటాలు మూసుకుంటేనా, లేదంటే ద్విపత్ర మరియు మహాధమని కవాటాలు మూసుకుంటేనా? సో ఎవరు చెప్పేసారు, ఆన్సర్ వచ్చేసినాయి. ఓకే, రైట్ రైట్ రైట్. ఎస్, శ్రీ పవన్, గుడ్. జాహ్నవి, వెరీ గుడ్. మోహన్ యాదవ్, వెరీ గుడ్. మహేశ్వరి, వెరీ గుడ్. నస్రీన్, వెరీ గుడ్. హిమాద్రి, వెరీ గుడ్. కార్తీక్, వెరీ గుడ్. కిరణ్, వెరీ గుడ్. నాగలింగం, వెరీ గుడ్. వెంకటేష్, వెరీ గుడ్.
Nikhil, very good. Yes, David, very good. Indu, very good. BB, very good. So, andaru right answer icharara. Meer annattu gaane yene right answer. Uday Bhanu, very good. Meer annattu gaane tricuspid and bicuspid walls. And the walls between atria and ventricles, when they close, the sound lab arises. If the walls between the ventricles and arteries close, then the sound dub arise. Okay, pulmonary artery, pulmonary and aortal walls close aithe dub ane sound vastundi. Kabatti aidu prashnalu kuda right ay. So manamu content lo kelipodam ok sari. Textbook content lo kelipodam. So ee roju manam cheppukovalsinatvanti vishayamu lymphatic system. So lymphatic system, shoshrasa vyavastha. We know that blood is the fluid for circulation in our body. Mana shariramlo mari raktam anetatvanti di prasaraniki sambandhinchinatvanti drava roopa kanajala. Okay, apart blood, another type of liquid circulatory substance is also present, and it is functioning parallel to the blood circulatory system. That system is known as lymphatic system, and that liquid and a fluid tissue is known as lymph. So mana shariramlo manaku telusu raktamu anetatvanti drava roopa prasarana kanajalam undi. మరి దానితో పాటుగానే మరొక ద్రవరూప కణజాలం కూడా ఉంది పదార్థాల యొక్క రవాణా కోసం. దానిని మనం లింఫ్ అంటాము. ఆ లింఫ్ కలిగినటువంటి వ్యవస్థను అదే శోషరసం అంటాము. ఆ శోషరసమును కలిగినటువంటి వ్యవస్థను శోషరస వ్యవస్థ అంటాము. శోషరస వ్యవస్థ కూడా మరి రక్త ప్రసరణ వ్యవస్థకు సమాంతరంగా పనిచేస్తూ ఉంటుంది. సో బోత్ బ్లడ్ అండ్ లింఫ్ ఆర్ సబ్స్టాన్సెస్ ఫర్ transportation in our body. Okay na? So ikrendi vaanilo evi mari prasaranaki sambandhinchinatvanti kanajalamu ante both raktamu and shoshrasamu, blood and lymph rendu kuda ostayi. Okay, now as blood flows through tissues, some amounts of fluids and certain solid materials are constantly flowing out of them at different junctions. Such materials are to be collected and sent back into blood circulation. So ఎక్కడ ఎప్పుడైతే రక్తం అనేటటువంటిది రక్త నాళికల్లోనికి వచ్చి క్యాపిల్లరీస్లోకి వచ్చి మరి రక్త టిష్యూస్లోకి సబ్స్టాన్సెస్ని ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందో అప్పుడు రక్తంలోనికి రక్తంలో నుండి కొంత ద్రవ పదార్థము, కొంత ఫ్లూయిడ్ ఇంక్లూడింగ్ విత్ డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఫర్ ద టిష్యూస్. సో వాటిని కలిగినటువంటి ఆ ఫ్లూయిడ్ ఏమవుతుంది, ఇట్ ఫ్యూజెస్ అవుట్ ఆఫ్ ది బ్లడ్ క్యాపిలరీస్. సో మనం చెప్పుకున్నాము ఈవెన్ ల్యూకోసైట్లు అనేటటువంటి రక్తంలోని అతి చిన్న కణాలు కూడా బయటకు రాగలుగుతాయి రక్త నాళికల్లో నుంచి, రక్త కేశ నాళికల్లో నుంచి కదా. కాబట్టి మరి ఈ రక్త కేశ నాళికల్లో నుండి కొంత ద్రవము ఆక్సిజన్ని మరి పోషకాలని తీసుకుని మరి కణజాలాల వద్దకు వస్తూ ఉంటుంది అన్నమాట. వచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది, ఇట్ అలోస్, ఇట్ ఎనేబుల్స్ ద డిఫ్యూజన్ ఇన్ టు ద దట్ ఈస్ వాట్ ఆర్ ద టిష్యూస్. సో కణజాలాల్లోనికి వ్యాపనం జరిగేలా చేస్తుంది. సో సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద టిష్యూస్ ఆర్ టేకెన్ బై ద టిష్యూస్ అండ్ అగైన్ ద టిష్యూస్ ద రిలీజ్ అవుట్ వేస్ట్ మెటీరియల్ ఇన్ టు ద లింఫ్, దట్ ఫ్లూయిడ్. దట్ ఫ్లూయిడ్ ఈజ్ నోన్ యాజ్ అ టిష్యూ ఫ్లూయిడ్. అది చెప్పడం మర్చిపోయాను. ఆ ద్రవాన్ని ఏమంటాము, కణజాల ద్రవము అంటాం. అంటే ఏంటి కణజాల ద్రవము అంటే, రక్త కేశ నాళికలలో నుండి పోషకాలను ఆక్సిజన్ను కలిగినటువంటి కొంత ద్రవము రక్త కేశ నాళికల్లో నుంచి కణజాలాల వద్దకు వచ్చి చేరుతుంది. దానిని మనం ఏమనాలా, కణజాల ద్రవము అనాల. ద ఫ్లూయిడ్ దట్ ఫ్యూజెస్ అవుట్ ఆఫ్ ది బ్లడ్ క్యాపిలరీస్ ఇంక్లూడింగ్ విత్ డిజాల్వ్డ్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ ఇన్ టు ద టిష్యూస్ ఇస్ కాల్డ్ టిష్యూ ఫ్లూయిడ్. ఓకేనా? ఎస్, లింఫ్ అంటే వాటర్ అని అర్థం.
Okay. Have you ever observed what happened to your feet after overnight journey in sitting position without moving? We feel that our footwear is little tight. In elders, it will be clear that the lower part of the legs will be swollen. This stage is called edema. So what is called edema? So edema ante enti? But we keep our feet, when we keep our legs without any movement for hours, for some time. Generally we do it during the long journeys, overnight journeys. Okay, mari ratri velallo prayanalu kaniyandi ekku dooram prayanam chesinappudu manam em chestam kaalani kadapakunda oke place lo petti unchutam kada. Then we feel our footwear little tight, that means the lower parts of our body swell. Okay, that swelling of lower parts of the legs because of the stagnation of tissue fluid among the tissues is called edema. So swelling occurred due to the accumulation of tissue fluid among tissues. So kanajalala madhya chernatvanti kanajala dravam anetatvanti common ga aithe malla blood lo kocche cherutundi aithe okokka sari aa vidhanga cheralekapoyinappudu aa kanajalala madhyalo mari accumulate aipothundi. That accumulation of tissue fluid among tissues causes edema, the swelling in the lower part of the legs. So edema ante enti? Kanajalala madhya kanajala dravam cheripoyi mari krinda bhagamloni కాళ్ళల్లో వాపుకి కారణమవుతుంది. ఈ పరిస్థితిని ఎడిమా అని అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి సమస్య? టిష్యూ ఫ్లూయిడ్ అంటే మనకు అర్థమైపోయింది. మరి ఆ టిష్యూ ఫ్లూయిడ్ మరి వెనక్కి తీసుకోబడకపోతే దాన్ని మనం ఎడిమా అంటున్నాము. ఇప్పుడు ఎవరు పని చేయాలి మరి ఆ ఎడిమాని క్లియర్ చేయడానికి? అంటే అగైన్ దేర్ ఈజ్ ఏ ప్యారలల్ కాంప్లిమెంటరీ వెజల్స్ ఆర్ దే. So these are the complementary vessels which are present adjacent to the in the neighborhood of the blood capillaries. Here we are watching blood capillaries. So blood rakta kesa nalikalni ikkada manam chustunnam. Aa rakta kesa nalikalato paatugane kanajalala vadda em untayi sannani lymph nalikalu untayi anamata. So these are lymph capillaries. Vitini em anala lymph నాళికలు అనాలన్నమాట. శోషరస నాళికలు. సో దీస్ శోషరస నాళికలు విల్ డూ బెస్ట్ దేర్ వర్క్ బై కలెక్టింగ్ ద అక్యూములేటెడ్ టిష్యూ ఫ్లూయిడ్ ఇన్ టు దెమ్. ఓకే, సో ఇక్కడ ఈ ఈ శోషరస నాళికలు ఏం చేస్తాయి? ఆ కణజాలాల మధ్య చేరిపోయినటువంటి కణజాల ద్రవాన్ని మొత్తాన్ని గ్రహిస్తాయి. గ్రహించి ఇవి ఈ ఈ శోషరస నాళికలు ఓకే దే సెండ్ ద కలెక్టెడ్ టిష్యూ ఫ్లూయిడ్ ఇన్ టు ద లింఫ్ వెసల్స్. సో శోషరస నాళాలలోనికి తమలోకి వచ్చినటువంటి కణజాల ద్రవాన్ని పంపిస్తాయి. ఓకేనా? లింఫ్ ఇస్ ద లాటిన్ వర్డ్ దట్ మీన్స్ వాటర్. లింఫ్ అనేటటువంటిది లాటిన్ పదము. దాని యొక్క అర్థం ఏంటి? వాటర్, నీరు అని అర్థం. ఓకే, సో ఇది అడగదగినటువంటి క్వశ్చన్. అలానే లింఫ్ క్యాపిలరీ అంటేనేమో వెంట్రుక, హెయిర్ అని అర్థము లాటిన్ పదం. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నారు. సమ్ పోర్షన్ ఆఫ్ ద టిష్యూ ఫ్లూయిడ్ ఎంటర్స్ ఇన్ టు ద వెన్యూల్స్ విచ్ ఇన్ టర్న్ ఫార్మ్ ద వెయిన్స్. ఓకే, వాట్ అబౌట్ ద రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్? టు ట్రాన్స్పోర్ట్ ద టిష్యూ ఫ్లూయిడ్ ఇన్ టు ద మెయిన్ బ్లడ్ స్ట్రీమ్ సెపరేట్ సిస్టమ్ ఈజ్ ప్రెజెంట్. దిస్ ఈస్ కాల్డ్ లింఫాటిక్ సిస్టమ్. లింఫ్ ఈస్ ద వైటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. సో ఎవరు ఇక్కడ వైటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్? మరి రక్తానికి మరియు కణజాలాలకు మధ్య లింక్గా పనిచేసేది ఎవరు అంటే లింఫ్. ఎవరు? శోష రసం. మరి ఇందాక నేను ఆ క్వశ్చన్ అడిగాను, అక్కడ ఏమిచ్చాను నేను? రక్త కేసు నాళికలని ఇచ్చాను కదా. సో క్లియర్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ రక్త
కేసు నాళికల విషయానికి వస్తేనేమో దే ఎస్టాబ్లిష్ కంటిన్యూటీ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటేనేమో బ్లడ్ క్యాపిలరీస్ అరా. ఆర్టరీస్ అండ్ వెయిన్స్కి కనెక్టింగ్ లింక్ అంటేనేమో బ్లడ్ క్యాపిలరీస్ అరా. నేనే తప్పుగా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లింఫో అంటే ఏమో దేనికి దేనికి అది నేను ఇందాక ఎందుకంటే నాకు లింఫ్ అనేది మైండ్లోకి వచ్చి నేను మళ్ళీ చెప్తాను మీకు అన్నాను. లింఫ్ ఇస్ వైటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. సో రక్తానికి కణజాలానికి మధ్య లింక్ ఎవరు అంటే లింఫ్. ఓకే మరి ఆర్టరీస్కి వెయిన్స్కి మధ్యలో కనెక్టింగ్ లింక్ ఎవరు అంటే బ్లడ్ క్యాపిలరీస్. ఓకేనా సో అది డిఫరెన్షియేషన్. ఓకేనా బ్లడ్కి టిష్యూకి కనెక్టింగ్ లింక్ ఎవరు లింఫ్ శోషరసం బై విచ్ ఎసెన్షియల్ సబ్స్టాన్సెస్ పాస్ ఫ్రమ్ బ్లడ్ టు సెల్స్ అండ్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ ఫ్రమ్ సెల్ టు బ్లడ్. ద లింఫాటిక్ సిస్టమ్ ఈజ్ ఎ ప్యారలల్ సిస్టమ్ టు వీనస్ సిస్టమ్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. విచ్ సిస్టమ్ యాక్ట్స్ యాజ్ ప్యారలల్ సిస్టమ్ టు ద వీనస్ సిస్టమ్ అనేటటువంటి ప్రశ్న అడగచ్చు. వియర్ వీనస్ సిస్టమ్ మీన్స్ ద సిస్టమ్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెన్యూల్స్. సో సిరలు సిరికల్ని కలిగినటువంటి వ్యవస్థని మనం వీనస్ సిస్టమ్, సిరా వ్యవస్థ అంటాం తెలుగులో. సో ఆ సిరా వ్యవస్థకి సమాంతరంగా పనిచేసేటటువంటి వ్యవస్థ ఏది అంటే ఏం చెప్పాలి, శోషరస వ్యవస్థ అని చెప్పాలన్నమాట. సో ద సిస్టమ్ దట్ యాక్ట్స్ యాజ్ ప్యారలల్ సిస్టమ్ ఫర్ ద వీనస్ సిస్టమ్ ఈజ్ డాష్ అని అడిగితే లింఫాటిక్ సిస్టమ్. సో డాష్ ఈజ్ ద వైటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ అంటే లింఫ్. డాష్ యాక్ట్స్ యాజ్ కంటిన్యుయేషన్ లింక్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటే బ్లడ్ క్యాపిలరీస్ అని చెప్పాలి. ఓకే సో ఇది ఏం చేస్తుంది, టిష్యూ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి వీనస్ సిస్టంలోనికి పంపిస్తుంది. బ్లడ్ ఈజ్ అ సబ్స్టాన్స్ విచ్ కంటైన్స్ సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్. సో రక్తంలో ఏమేమి ఉంటాయి, సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద సాలిడ్ పార్టికల్స్ అండ్ వాట్ ఆర్ ద లిక్విడ్ పార్టికల్స్? ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్మా, వీ నో దట్ ఇజంట్ ఇట్. మరి ద్రవ భాగాన్ని, రక్తంలోని ద్రవ భాగాన్ని ఏమనాలా, ప్లాస్మా అనాలి. మరి వాట్ అబౌట్ ద సాలిడ్ పోర్షన్? దట్ మీన్స్ ద సాలిడ్ పోర్షన్ మీన్స్ బ్లడ్ సెల్స్, బ్లడ్ సెల్స్ ఇన్ ద బ్లడ్. సో రక్తంలో ఉండేటటువంటి రక్త కణాలని మనం ఏమనాలి, ఘన పదార్థము అనాలి. రక్తంలోని ఘన పదార్థాలు ఏంటి అంటే రక్త కణాలు, ద్రవ పదార్థం ఏంటి అంటే ప్లాస్మా. ఓకేనా, ఆ ప్లాస్మానే ఏమైంది, మరి న్యూట్రియంట్స్ని అలానే అంటే పోషకాలని ఆక్సిజన్ని కలుపుకొని బ్లడ్ క్యాపిలరీస్లో నుండి బయటకు వచ్చింది. ఇజంట్ ఇట్ ఎక్కడికి వచ్చింది, టిష్యూస్ దగ్గరకు వచ్చింది. సో ఆ ప్లాస్మానే మనం అప్పుడు టిష్యూస్ దగ్గరికి రాగానే దాన్ని ఏమంటున్నాము, టిష్యూ ఫ్లూయిడ్ అని అంటున్నాం. ఓకేనా, ఆ టిష్యూ ఫ్లూయిడ్ కొంత ఏమైంది, వెన్యూల్లోకి వెళ్ళిపోయింది. ఓకే బ్లడ్లో కలిసిపోయింది, వేస్ట్ మెటీరియల్ని తీసుకొని బ్లడ్లో కలిసిపోయింది, ఇట్స్ ఓకే. కానీ ద రిమైండ్ టిష్యూ ఫ్లూయిడ్ అమాంగ్ ద టిష్యూస్ ఈజ్ కలెక్టెడ్ బై ద ఎస్ లింఫాటిక్ క్యాపిలరీస్, రైట్, లింఫ్ క్యాపిలరీస్. సో శోషరస నాళికల చేత ఆ కణజాలాల మధ్యలో నిలబడిపోయినటువంటి కణజాల ద్రవం సేకరించబడింది కదా. ఇమీడియట్లీ వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లింఫ్ వెజల్స్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ లింఫ్. సో లింఫ్ అంటే ఎవరు, కొత్తగా లింఫ్ అంటే ఎవరు కాదు, ఎవరు అంటే ఏదైతే కణజాల ద్రవము మరి శోషరస నాళికల్లోనికి అక్కడి నుంచి శోషరస నాళాల్లోకి వెళ్ళిందో ఆ లింఫ్ ఆ పదార్థమే, ఆ కణజాల ద్రవమే ఇప్పుడు ఏమని పిలుస్తాం, లింఫ్ నాళాల్లోకి వెళ్ళగానే లింఫ్ అని పిలుస్తాం, శోషరస నాళాల్లోకి వెళ్ళగానే శోషరసము అని పిలుస్తాం. ఓకే దెన్ హియర్ యూ కెన్ సీ దట్ లింఫ్ ఈజ్ దట్ ఈజ్ ద సబ్స్టాన్స్ దట్ కంటైన్స్ బ్లడ్ వితౌట్ సాలిడ్ పార్టికల్స్. ఓకే సో లింఫ్ అంటే ఇది ఏంటి, కెమికల్గా ఏంటిది అంటే ఇట్ ఈజ్ సిమిలర్ విత్ ద బ్లడ్, సిమిలర్ టు ద బ్లడ్ బట్ వితౌట్ సాలిడ్ పార్టికల్స్. మరి రక్త కణాలు లేకుండా ఉండేటటువంటి రసాయనికంగా అంత కూడా రక్తంలాగా ఉంటుంది అని అర్థం లింఫ్ అనేటటువంటి, శోషరసం అనేటటువంటిది. ఓకేనా, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద బ్లడ్ అండ్ లింఫ్? రక్తానికి శోషరసానికి సంబంధం ఏంటి అంటే బ్లడ్ ఈజ్ ఈక్వల్ టు సాలిడ్ బ్లడ్ ప్లస్ లిక్విడ్. ఓకే సాలిడ్ ప్లస్ లిక్విడ్ పార్టికల్స్. ఓకేనా, లింఫ్ ఈజ్ ఈక్వల్ టు బ్లడ్ మైనస్ సాలిడ్ పార్టికల్స్. ఓకే అట్లా అనుకోవచ్చు కదా. సో బ్లడ్ అంటేనేమో సాలిడ్ ప్లస్ లిక్విడ్ పార్టికల్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎస్ ప్లస్ ఎల్, బ్లడ్ అంటే ఎస్ ప్లస్ ఎల్. లింఫ్ అంటే ఏంటి, బి మైనస్ ఎస్,
L and AT B minus S, blood without solid particles. Okay, now so that is our lymphology. Okay, tissue fluid is lymph present in the tissues. The liquid portion after formation of blood clot is a serum. Again, ఇంకొక పదం ఉంది సీరం. ఇవన్నీ కూడా రక్తానికి సంబంధించినటువంటి పదాలు అన్నమాట. సో అర్థమవుతుంది కదా, వాట్ ఈస్ బ్లడ్, వాట్ ఈస్ టిష్యూ ఫ్లూయిడ్, వాట్ ఈస్ లింప్ అండ్ వాట్ ఈస్ సీరం. వాట్ ఈస్ సీరం? ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్ ఈస్ కాల్డ్ సీరం. ఇఫ్ ద బ్లడ్ ఈస్ కోయాగ్యులేటెడ్ ద స్కాటర్డ్ లిక్విడ్ ఓవర్ ద సాలిడ్ పార్టికల్స్ ఆఫ్ ద బ్లడ్ is known as serum. So ఎప్పుడైతే రక్తం గడ్డగట్టి పోయిందో ఆ ఘన పదార్థం అంతా అడుగున చేరి దాని పైన తేలుతుంది, ఆ స్కాటర్ అయినటువంటి ద్రవాన్ని మనం ఏమంటాము, సీరం అంటాము. ఓకేనా? సో బ్లడ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్ అండ్ ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్మా. ప్లాస్మా వెన్ కమ్స్ అవుట్ టు ద టిష్యూస్ ఇట్ ఈస్ కాల్డ్ టిష్యూ ఫ్లూయిడ్. That tissue fluid, when it is taken back into the lymphatic system, it is called a lymph. And the serum is the scattered liquid formed after blood coagulation occurs. So all these are related to the blood. All these things are related to the blood and the lymph. Okay na? So raktamu anagane ghana mariyu drava padarthala yokka mishramamu. Mari ఆ రక్తంలోని ద్రవ భాగాన్ని మనం ప్లాస్మా అంటాము. కణజాలాల వద్దకు వచ్చినటువంటి ప్లాస్మాని మనము కణజాల ద్రవము అంటాము. తిరిగి శోషరస వ్యవస్థలోనికి తీసుకోబడినటువంటి కణజాల ద్రవాన్ని లింఫ్ శోషరసము అంటాము. ఓకే, మరి రక్తం గడ్డ కట్టిన తర్వాత పైకి తేలినటువంటి ద్రవాన్నేమో సీరం అంటాము. బ్లడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎల్ అండ్ లింఫ్ ఇస్ ఈక్వల్ టు బి మైనస్ ఎస్. ఓకే, సో ఇంతవరకు గుర్తుంటుంది కదా. ఎస్, విటమిన్ కే ఈజ్ యూస్ఫుల్ ఫర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. ప్రవీణ్ కుమార్, ఇది 10th క్లాస్ వాళ్ళకి కూడా యూస్ఫుల్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది 10th క్లాస్ లెసనే కదా, అందుకోసం అనేసి. ఓకేనా? సో మీరు అంటే కొంచెం అయితే ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? ఎలాగో అంటే ఇప్పుడు వినండి, నెక్స్ట్ మీరు స్కూల్కి ఎలాగో వెళ్తున్నారు అనుకుంటున్నాను కాబట్టి నేను 10th క్లాస్ కొంచెం స్లోగా లెసన్స్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రెస్పిరేషన్ అయిపోయింది, రీప్రొడక్షన్ కూడా 2 క్లాసెస్లో అయిపోతుంది, అప్పుడు ఎట్లాగూ ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే, అలానే మీకు స్కూల్లో చెప్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు ఒకటి రెండు సార్లు వినడం వల్ల. ఎస్, టిష్యూ ఫ్లూయిడ్ ఈజ్ అ లింఫ్ ప్రెజెంట్ ఇన్ ద టిష్యూస్. ఓకే, ఇదంతా కూడా అయిపోయింది, చెప్పేసుకున్నాం రైట్. ద మజిల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద స్కెలిటన్, దట్ మీన్స్ స్కెలిటన్ మజిల్స్ యాక్ట్స్ యాజ్ పంప్స్ వెన్ దే కాంట్రాక్ట్ అండ్ హెల్ప్ ఇన్ పుషింగ్ ద లింఫ్ ఫ్లోయింగ్ ఇన్ లింఫాటిక్ వెజల్స్ అండ్ ద బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ వెయిన్స్ టువర్డ్స్ ద హార్ట్. సో రక్తము సిరల్లో హార్ట్ వైపుకి ప్రవహిస్తూ ఉంటుంది కదా. మరి ఓకే, ఎంతో కొంత హార్ట్ యొక్క ప్రెషర్ అనేటటువంటిది వెయిన్స్ మీద ఉంటుంది. మరి వీటి మీద ఎవరి ప్రెషర్ ఉంటుంది? లింఫాటిక్ వెజల్స్ మీద, శోషరస నాళాల మీద ఎవరి యొక్క ప్రెషర్ ఉంటుంది అంటే స్కెలిటల్ మజిల్స్ యొక్క ప్రెషర్ ఉంటుంది. అంటే ఏవైతే మజిల్స్ స్కెలిటన్కి అంటే బోన్స్కి చుట్టూ ఆవరించి ఉన్నాయో ఆ మజిల్స్ని మనం ఏమంటాము, స్కెలిటల్ మజిల్స్ ఉంటాం అన్నమాట. సో అంటే అస్థి కండరాలు అని అంటాం. సో ఈ అస్థి కండరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కదలిక అనేటటువంటిది శోషరస నాళాల్లో శోషరసము గుండె వైపుకి తరలేటట్లుగా చేస్తుంది. అండ్ ఆల్సో వాల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లింఫాటిక్ వెజల్స్ అండ్ వెయిన్స్ స్టాప్ ద రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్. సో ఎలాగైతే వెయిన్స్లో మరి వాల్స్ అనేటటువంటి ఉండేవి ప్రివెంట్ చేస్తాయో రివర్స్ ఫ్లోని, అలాగనే లింఫాటిక్ వెజల్స్లో కూడా వాల్స్ ఉంటాయి. సో బ్యాక్వర్డ్ ఫ్లోని ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హార్ట్, వెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లింఫాటిక్ వెజల్స్. సో కవాటాలు గుండెలో మాత్రమే కాదు, సిరల్లో మాత్రమే కాదు, శోషరస నాళాల్లో కూడా ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మూడిట్లోనే ఉంటాయి. ఐ షాల్ రీడ్ అబౌట్ దిస్ సిస్టమ్ ఆఫ్ లింఫ్ సర్క్యులేషన్ ఇన్ డీటెయిల్ ఇన్ హయర్ క్లాసెస్. ఓకే,
నెక్స్ట్ ఇవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటటువంటిది లేదు ఎక్స్క్లూడెడ్ సిలబస్. సో దాన్ని వదిలేసి నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్కి వెళ్దాం. అలా వెళ్ళే ముందుగా ఇక్కడ నేను ఒక పిక్చర్ ఒకటి పెట్టుకున్నాను. యాక్చువల్గా దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ టిష్యూ ఫ్లూయిడ్. సో ఇక్కడ మనము టిష్యూ ఫ్లూయిడ్ని చూస్తున్నాము. ఎక్కడుంది ఆ టిష్యూ ఫ్లూయిడ్? ఇక్కడ ఉంది. సో దీస్ ఆర్ టిష్యూస్, ఇవేమో టిష్యూస్. ఓకే, ఇవి వచ్చేసి కణజాలాలు. ఓకే, ఇది వాల్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీ. ఇదేంటి? ఎస్, రక్త కేసి నాడిక యొక్క గోడ. ఈ రెండిటికి మధ్యలో ఉండేటటువంటి బ్లూ కలర్ ప్లేస్ ఏరియా ఉంది చూసారా, దీనిని మనం ఏమంటాము? టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. ఇది టిష్యూ ఫ్లూయిడ్, కణజాల ద్రవం. ఓకేనా? ఈ కణజాల ద్రవం ద్వారా ఏం చేస్తూ ఉంటుంది? పదార్థాలు చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడికి వచ్చి మళ్ళా బ్లడ్లోకి వెళ్తాయి. అట్లనే ఆక్సిజన్, ఏది ఆక్సిజన్ ఇక్కడ ఇటు నుంచి బ్లడ్ క్యాపిలరీస్లో నుండి ఇలా వచ్చేసి మరలా కణజాలానికి డిఫ్యూజ్ అవ్వటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఓకే, అండ్ దిస్ ఇస్ ద హోల్ లింఫాటిక్ సిస్టమ్. ఇది మొత్తము లింఫాటిక్ సిస్టమ్, శోషరస వ్యవస్థ అనమాట. మన శరీరంలో ఉన్న శోషరస వ్యవస్థ ఇక్కడ కనిపిస్తుంది. అన్ని రక్తనాళాలకు పెద్ద రక్తనాళం ఎట్లయితే ఉందో అట్లనే థొరాసిక్ డక్ట్ ఇక్కడ ఉంది చూడండి. ఇది ఈ థొరాసిక్ డక్ట్ అనేటటువంటిది చాలా పెద్ద డక్ట్. సో ఈ తీసుకోబడినటువంటి అంటే లింఫ్ వెజల్స్లోకి తీసుకోబడినటువంటి లింఫ్ ఎక్కడ మళ్ళా వీనస్ సిస్టంలో కలుస్తుంది? ఇది ప్యారలల్గా నడుస్తుంది వీనస్ సిస్టమ్కి. ఎక్కడ కలుస్తుంది అంటే మరి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే రైట్ జుగులర్ వెయిన్, ఇది రైట్ జుగులర్ వెయిన్ మరియు రైట్ సబ్క్లావియన్ వెయిన్. ఓకే, ఇది ఇక్కడ రైట్ సబ్క్లావియన్ వెయిన్, జుగినాల్ వెయిన్ రెండు కలిసేటటువంటి ప్లేస్లో ఏమవుతుంది? ఈ డక్ట్ వెళ్ళిపోయి ఏం చేస్తుంది? అక్కడ టిష్యూ ఫ్లూయిడ్ని రక్తంలో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏముంది? సుపీరియర్ వీనకావా ఉంది ఇక్కడ. ఇది ఇది సుపీరియర్ వీనకావా. సో సుపీరియర్ వీనకావా ఇక్కడ ఈ రెండు వెయిన్స్తో కలుస్తూ ఉంటుంది. ఒకటి జుగులార్ వెయిన్, ఒకటి సబ్క్లావియన్ వెయిన్. ఈ రెండింటితో ఇక్కడ సుపీరియర్ వీనకావ కలుస్తూ ఉంటుంది. ఆ ప్లేస్లో ఏమవుతుంది? మొత్తము ఫ్లూయిడ్, ఈ లింఫ్ ఏదైతే ఉందో అది మొత్తము బ్లడ్లోకి కలిసిపోతూ ఉంటుంది. అట్లా బోత్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ కూడా అంతే. ఇది జాయింట్. సో ఆ జాయింట్ ఏంటి? జుగులార్ వెయిన్, సబ్క్లావియన్ వెయిన్ రెండు కలిసేటటువంటి ప్లేస్లో మరి ఈ సుపీరియర్ వీనకావలో కలిపేస్తుంది అనమాట టిష్యూ ఫ్లూయిడ్ని. సారీ, టిష్యూ ఫ్లూయిడ్ కాదు కదా అది, అదేంటది? వాట్ ఈస్ దట్ కాల్? లింఫ్. లింఫ్ బ్లడ్లో మిక్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎడిమా? వాట్ కాజెస్ ఇట్? వాట్ డూ యూ సజెస్ట్ ఎల్డర్స్ వెన్ సఫరింగ్ ఫ్రమ్ ఎడిమా? సో ఎడిమా అంటే ఏంటి, ఎలా వస్తుంది? ఎడిమా ఇస్ ద స్వెల్లింగ్ అకర్డ్ మోస్ట్లీ ఇన్ లెగ్స్ వెన్ ద లెగ్స్ ఆర్ కెప్ట్ ఇన్ స్ట్రైట్ స్టాగ్నెంట్ పొజిషన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సరే, కదలకుండా కాళ్ళని ఒకే ప్లేస్లో కనుక ఉంచినట్లయితే వచ్చేటటువంటి వాపుని, కాళ్ళలో వచ్చే వాపుని ఎడిమా అంటారు. ఎడిమా ఇస్ కాజ్డ్ బై స్కాటరింగ్ ఆఫ్ టిష్యూ ఫ్లూయిడ్ అమాంగ్ ద లెగ్ టిష్యూస్. కాళ్ళలో ఉండేటటువంటి కణజాలాల మధ్య మరి టిష్యూ ఫ్లూయిడ్, కణజాల ద్రవము చేరిపోవడం వల్ల ఎడిమా అనేది కలుగుతుంది. వాట్ ఆర్ ద సజెషన్స్ యు గివ్ టు యువర్ ఎల్డర్స్ హూ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ఎడిమా? ఐ సజెస్ట్ ఎల్డర్స్ టు మూవ్ లెగ్స్ ఆఫెన్ వెన్ దే ఆర్ ఇన్ సిట్టింగ్ పొజిషన్. కూర్చొని ఉన్నప్పుడు కాళ్ళని కదులుపుతూ ఉండాలి అనేటటువంటిది మనము సలహా ఇస్తా ఇవ్వాలి. అలానే కీపింగ్ లెగ్స్ ఆన్ హైట్ సచ్ యాజ్ ఆన్ పిల్లోస్ వైల్ స్లీపింగ్ ప్రివెంట్స్ అకరెన్స్ ఆఫ్ ఎడిమా. సో అలాగనే ఇంకా ఇలాగా ఎత్తైనటువంటి ప్రదేశంలో కాళ్ళని ఉంచుకోవడం ద్వారా కూడా ఎడిమాని మనం నివారించవచ్చు. వాక్ ఫర్ ఎ వైల్ ఎవ్రీ డే టు అవాయిడ్ ఎడిమా. మనము కాళ్ళని కదిలించినప్పుడు అలానే అటు ఇటు నడిచినప్పుడు ఏం చేస్తున్నాము? ఓయ్, వి కీప్ సమ్ ప్రెషర్ ఆన్ ద లింఫ్ వెజల్స్ బై
దట్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ బై స్కెలిటల్ మసల్స్. మరి నడిచినప్పుడు కాళ్ళని కదిపినప్పుడు మరి అస్థి కండరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రెషర్ అనేటటువంటిది ఈ శోషరస నాళాల మీద పడటం వలన ఎక్కడెక్కడ స్కాటర్ అయి ఉన్నటువంటి అంతా కూడా లింఫోసైట్స్లోకి తీసుకోబడి మరి రక్తంలో కలపబడుతుంది. అప్పుడు ఎడిమా అనేటటువంటిది నివారించబడుతుంది అన్నమాట. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ ప్లాస్మా. Plasma dissolved with nutrients and oxygen come out of the capillaries to tissues is called tissue fluid. Lymph is blood like fluid without blood cells that passes in lymph vessels. When tissue fluid enter into lymph vessels it is called lymph. Serum is the colorless liquid remained after clotting occurs in blood. So ivanni kuda manam already cheppukunnatundi vishayale. Okay, when coming to the blood pressure, not blood coagulation, blood pressure undi loka. ఇది టెక్స్ట్ బుక్లో ఒకసారి చెప్పుకుందాం. బ్లడ్ ప్రెషర్, ద ప్రెషర్ దట్ అప్లైస్ బై ద హార్ట్ ఆన్ ద ఆర్టరీస్ ఈజ్ నోన్ యాజ్ బ్లడ్ ప్రెషర్. ఓకే, మరి రక్తపీడనం అంటే ఏంటి? హృదయము ద్వారా మరి ధమనుల పైన కలుగు చేయబడేటటువంటి పీడనాన్ని మనం ఏమంటాము? రక్త పీడనము అని అంటాం. సో బ్లడ్ ప్రెషర్ని వేటి మీద కొలవాలి? ఆర్టరీస్ మీద, వెయిన్స్ మీద, ఎక్కడ కొలవాలి అంటే డెఫినెట్గా ఆర్టరీస్ మీద ఉండేటటువంటి బ్లడ్ ప్రెషర్ని కొలవాలి. ఓకేనా? ఒకవేళ ప్రశ్న అడిగితే ఏమో నాకు వచ్చింది పిచ్చి క్వశ్చన్, ఇంకెవరికైనా కూడా అలాంటి క్వశ్చనే వస్తే అందుకోసం చెప్పాను అన్నమాట. సో జనరల్లీ యూ హ్యావ్ హర్డ్ ద వర్డ్ బీపీ. వాట్ ఈస్ బీపీ? టు మూవ్ ద బ్లడ్ త్రూ దిస్ నెట్వర్క్ ఆఫ్ వెజల్స్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్. ద ఫోర్స్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద హార్ట్ అండ్ ఈజ్ ఎట్ ఇట్స్ హైట్ హైయెస్ట్ దెన్ ద వెంట్రికల్స్ కాంట్రాక్ట్. సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది ఆర్టరీస్ మీద కంటిన్యూస్గా ఉండదర్రా. ఎలా ఉండదు? కంటిన్యూస్గా అయితే ఉండదు, మారుతూ ఉంటుంది. దెన్ ద బ్లడ్ ప్రెషర్ ఈజ్ హైయర్ ఆన్ ద ఆర్టరీస్ అంటే డ్యూరింగ్ ద వెంట్రికులర్ కాంట్రాక్షన్ పీరియడ్. సో ఎప్పుడైతే జఠరికలు రెండు సంకోచిస్తాయో అప్పుడు ధమనుల మీద పీడనం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. దెన్ ద బ్లడ్ ప్రెషర్ విల్ బి హై ఆన్ ద ఆర్టరీస్. ఓకే, అండ్ డ్యూరింగ్ ద వెంట్రికులర్ రిలాక్సేషన్ ఇట్ విల్ బి లోవర్. మరి అదే జఠరికలు సడలినప్పుడు ఏమవుతుంది? రక్తపీడనము తక్కువగా ఉంటుంది. కాబట్టి బీపీని మనము రెండు రీడింగులుగా కొలుస్తాం. ఓకేనా? సో ఆ రెండు రీడింగులు ఏంటి అంటే చూడండి ఇక్కడ. ఎస్, సిస్టోలిక్ పీడనం, సిస్టోలిక్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్. హియర్ సిస్టోల్ మీన్స్ కాంట్రాక్షన్, డయాస్టోల్ మీన్స్ రిలాక్సేషన్. సో సిస్టోలిక్ ప్రెషర్ అంటే అర్థం ఏంటి? ఇదిగోండి, దేర్ ఆర్ టూ ప్రెషర్ రీడింగ్స్. వన్ మెజర్స్ ద స్ట్రాంగెస్ట్ ప్రెషర్ డ్యూరింగ్ ద టైమ్ బ్లడ్ ఈజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ ది వెంట్రికల్స్. మరి ఎప్పుడైతే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయినాయో బ్లడ్ ఒక్కసారిగా ఆర్టరీస్లోకి వెళ్తుంది, అప్పుడు ఆ సమయంలో ఆర్టరీస్ మీద ఉండేటటువంటి ప్రెషర్ని మనం ఏమంటాం? అది ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఏమంటాము? సిస్టోలిక్ ప్రెషర్ అని అంటాం. ఫర్ ఏ హెల్దీ యంగ్ అడల్ట్. అలానే ఇంకొక టైంలో ఎప్పుడది? ద సెకండ్ రీడింగ్ ఇస్ టేకెన్ డ్యూరింగ్ ద రెస్టింగ్ పీరియడ్ యాజ్ ద వెంట్రికల్స్ రీఫిల్ విత్ ద బ్లడ్. మరి ఎప్పుడైతే అవి రిలాక్సేషన్ స్టేజ్లో ఉండి జఠరికలు రెండు బ్లడ్ని మరి క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాయో ఆ టైంలో ఉండేటటువంటి ప్రెషర్ తక్కువ, ఆ ప్రెషర్ని ఏమంటాము? డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. సో మరి హెల్దీ హ్యూమన్ బీయింగ్లో సిస్టోలిక్ ప్రెషర్ ఏమో 120 ఎంఎం ఉంటుంది, అలానే డయాస్టోలిక్ ప్రెషర్ ఏమో 80 ఎంఎం ఉంటుంది. కాబట్టి నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 120/80 అని మనం చెప్తాం. అండ్ దీస్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ ఈజ్ బీయింగ్ మెజర్డ్ బై ఎన్ ఆపరేటర్ కాల్డ్ స్పిగ్మో మానోమీటర్. సో దేన్ని ఉపయోగించి మనం ఈ రక్తపీడనం కనుక్కుంటాము అంటే స్పిగ్మో మానోమీటర్ని ఉపయోగించి కనుక్కుంటాము. ఒకవేళ 120/80 లేదా 130/90 ఇంకా అంతకంటే కూడా ఎక్కువగా ఉందనుకోండి ప్రెషర్, అలాంటప్పుడు వాళ్ళని ఆ కండిషన్ని ఏమంటాము? హైపర్ టెన్షన్ అంటాం అన్నమాట. సో నార్మల్ బీపీ కండిషన్ కంటే కూడా ఎక్కువ కనుక రీడింగ్స్ నమోదు అవుతున్నట్లయితే ఆ కండిషన్ని ఏమంటాము? హైపర్ టెన్షన్ అని అంటాం అన్నమాట. అలానే తక్కువగా ఉంటేనే
ఏమో అంటే 120/80 ఓకే, 110/70 కూడా ఓకే, ఇంకా అంతకంటే కూడా తగ్గితే అప్పుడు ఏమంటాము హైపోటెన్షన్ అని అంటాం, లో బ్లడ్ ప్రెషర్ అని మామూలు పరిస్థితుల్లో పిలుస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నౌ కమింగ్ టు ద కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్, మరి రక్తము గడ్డగట్టడం. Another important part in the story of blood is coagulation. Only because of the character animal survive when they meet severe injuries. So, and there is an injury, blood clots in 3 to 6 minutes. మరి 3 నుంచి 6 నిమిషాల్లో మళ్ళా మన రక్తము ఏమవుతుంది గడ్డగడుతుంది, ఏదైనా గాయంల నుంచి రక్తం బయటకు వెళుతూ ఉన్నప్పుడు. So, how does the blood clot, what chemistry involved in blood coagulation? అనేటటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. అలాగనే ఇక్కడ ఒక చిన్న బిట్ ఉంది, ఇంపార్టెంట్ బిట్, వాట్ ఇస్ దట్ అనేది మనం చూద్దాం. వెన్ యూ కట్ యువర్ సెల్స్ ద బ్లడ్ ఫ్లోస్ ఆఫ్ ది వోండ్ ఫర్ ఓన్లీ అ షార్ట్ టైం, దెన్ ద కట్ ఈజ్ ఫిల్డ్ విత్ రెడ్డిష్ సాలిడ్ మెటీరియల్, దట్ సాలిడ్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ బ్లడ్ క్లాట్. సో బ్లడ్ క్లాట్ అంటే రక్తం ఏమంటారు దాన్ని, రక్త ఒక నిమిషం చెప్తా, రక్త స్కందనం కదా, రైట్ రైట్, ఇంతలో గుర్తొచ్చింది. ఓకే, రక్త స్కందనం అని అంటారు అన్నమాట. సో ఏదైతే ఘన పదార్థము ఆ గాయం మీద రక్తాన్ని ఆపుతూ అడ్డుగా వచ్చి చేరిందో, గాయాన్ని ఫీల్ చేసిందో, ఆ భాగాన్ని, ఆ ఘన భాగాన్ని, ఆ ఘన పదార్థాన్ని మనం ఏమంటాము, రక్త స్కందనము, బ్లడ్ క్లాట్ అని అంటాం. ఓకే రైట్. ఈ బ్లడ్ కోయాగ్యులేషన్ అనేటటువంటిది ఎలా జరుగుతుందని చెప్పుకునే ముందు, విటమిన్ కే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్. సో ఈ విటమిన్లలో విటమిన్ కే ఆర్ ఫిల్లోక్వినోన్ అనేటటువంటిది రక్తం గడ్డగట్టడానికి కారణమైనటువంటి విటమిన్. అంటే ఈ విటమిన్ అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, బ్లడ్ క్లాటింగ్కి అవసరమైనటువంటి ప్రోటీన్స్ ఏర్పడడానికి విటమిన్ కే పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకే దెన్ ఓకే, నార్మల్లీ ద బ్లడ్ దట్ ఊజెస్ ఫ్రమ్ ఏ వూండ్ క్లాట్స్ ఇన్ 3 to 6 minutes. మరి కొంతమందిలో విటమిన్ కే డెఫిషియన్సీ ఉంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ విటమిన్ కే డెఫిషియన్సీ అక్కర్ ఇన్ అస్? సో ఇట్ టేక్స్ మోర్ టైం ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్ అనేటటువంటిది ఆన్సర్ అనమాట. అలానే కొంతమందిలో అయితే ఒక జెనెటిక్ డిజార్డర్ కూడా ఉంటుంది. ఆ జెనెటిక్ డిజార్డర్ని ఏమంటారు, హిమోఫీలియా అని అంటారు అనమాట. అంటే జన్యు పరమైనటువంటి ఒక లోపం ఉంటుంది, దానిని హిమోఫీలియా అంటారు. ఇలా హిమోఫీలియాకి గురైనటువంటి వాళ్ళల్లో కూడా రక్తము వెంటనే గడ్డగట్టకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ జన్యు రూపం పరమైనటువంటి ఈ వ్యాధులు దేనికోసం వస్తాయి, ఎందుకోసం వస్తాయి అంటే డ్యూ టు మ్యారేజెస్ బిట్వీన్ వెరీ క్లోజ్ రిలేటివ్స్. సో బంధువులు, రక్త సంబంధికుల మధ్య వివాహాలు జరిగినప్పుడు జన్యుపరమైనటువంటి డిజార్డర్స్ అనేటటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అలానే హీమోఫీలియాతో పాటు ఇంకొక బ్లడ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్ అంటే జెనెటికల్ డిజార్డర్కి ఉదాహరణ వచ్చేసి తలసీమియా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్. సో తలసీమియా, హీమోఫీలియా ఈ రెండు కూడా రక్తానికి సంబంధించినటువంటి జన్యు రూప వ్యాధులు అనాలన్నమాట, జన్యుపరమైన వ్యాధులు, సారీ. సో హీమోఫీలియా అండ్ తలసీమియా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ జెనెటిక్ డిజార్డర్స్ రిలేటెడ్ టు ద బ్లడ్. సో ఇవి బ్లడ్ కోయాగ్యులేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నౌ కమింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ కోయాగ్యులేషన్ అక్రస్. సో మరి ఏ విధంగా ఈ రక్తం గడ్డగట్టడం అనేటటువంటిది జరుగుతుంది అంటే, రక్తం గడ్డగట్టే ప్రాసెస్ని తెలుసుకునేటప్పుడు మనం కొన్ని పదాలని బాగా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ప్రోటీన్స్ ఇందులో పనిచేస్తూ ఉంటాయి. సో ఈ వాట్ ఆర్ ద సెల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్ అంటే బ్లడ్ ప్లేట్లెట్స్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ బ్లడ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ కోయాగ్యులేషన్? రక్త ఫలకికలు, ఏ రక్త కణాలు రక్తం గడ్డగట్టడానికి కారణము అంటే రక్త ఫలకికలు. సో థ్రాంబోకైనేజ్, ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్, ఫైబ్రినోజన్ అండ్ ఫైబ్రిన్. సో ఈ 5 రకాలైనటువంటి ప్రోటీన్ల పేర్లను మనము గుర్తుపెట్టుకోవాలి. సో దే ప్లే రోల్ ఇన్ బ్లడ్ కోయాగ్యులేషన్. ఒకటి థ్రాంబోకైనేజ్, ప్రోథ్రాంబిన్,
థ్రాంబిన్ ఫైబ్రినోజన్ ఫైబ్రిన్ సో ఇవి ఇవి ప్రోటీన్ పదార్థాలు మరియు ఇవి ఏం చేయాలి ఇవేంటి ఎంజైమ్లు అన్నమాట ఇవి ఎంజైమ్లు సో ఎంజైమ్లుగా ఇవి పనిచేస్తాయి అక్కడ అంటే ఒక రూపంలో ఉండేటటువంటి పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చడానికి దట్ మీన్స్ ఇనాక్టివ్ ఫామ్లో ఉండేటటువంటి సబ్స్టాన్స్ని యాక్టివ్ ఫామ్లోకి మార్చడానికి ఎంజైమ్లు అనేవి ఉపయోగపడతాయి ఇక్కడ ఓకే హౌ ఇట్ టేక్స్ ప్లేస్ సో బ్లడ్ ప్లేట్లెట్స్ బ్లడ్ ప్లేట్లెట్స్ రిలీజ్ ఎన్ ఎంజైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్లేట్లెట్స్ వెన్ ఎ వూండ్ అక్కర్స్ సో మనకి రక్త నాళము కట్ అయ్యి గాయమైనట్లయితే రక్తం కారుతూ ఉన్నప్పుడు ఇమీడియట్లీ బ్లడ్ ప్లేట్లెట్స్ యాక్టివేట్ టు రిలీజ్ అన్ ఎంజైమ్ కాల్డ్ థ్రాంబోకైనేజ్ సో థ్రాంబోకైనేజ్ అనేటటువంటి ఎంజైమ్ని ఇవి విడుదల చేస్తాయి అండ్ దిస్ థ్రాంబోకైనేజ్ యాక్ట్ ఆన్ ప్రోథ్రాంబిన్ ప్రోథ్రాంబిన్ అనేటటువంటి రక్తంలోని ఒక రకమైనటువంటి ప్రోటీన్ మీద ఇది పనిచేస్తుంది పనిచేసి ప్రోథ్రాంబిన్ని ఎలా మార్చేస్తుంది థ్రాంబిన్గా మారుస్తుంది ఓకే దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ థ్రాంబిన్ థ్రాంబిన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ఫైబ్రినోజన్ సో ఈ థ్రాంబిన్ పోయి ఇంకొక ప్రోటీన్ అయినటువంటి ఫైబ్రినోజన్ మీద పనిచేస్తుంది పనిచేసి దాన్ని ఫైబ్రిన్గా మారుస్తుంది సో ఫైబ్రినోజన్ ఇస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ఫైబ్రిన్ బై ద యాక్షన్ ఆఫ్ థ్రాంబిన్ ఓకేనా సో బ్లడ్ ప్లేట్లెట్స్ థ్రాంబోకైనేజ్ని రిలీజ్ చేస్తే థ్రాంబోకైనేజ్ ప్రోథ్రాంబిన్ని థ్రాంబిన్గా మారిస్తే థ్రాంబిన్ వెళ్ళి ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా మారుస్తుంది సో ఫైబ్రిన్ అనేటటువంటిది ఎటువంటి రూపంలో ఉంటుంది ఇట్ ఈస్ ఇన్ ద ఫైబర్ సో సాలిడ్ అన్డిజాల్వ్డ్ సాలిడ్ మెటీరియల్ అనమాట సో ఈ ఫైబ్రిన్ అనేటటువంటిది ఎటువంటిది ఫైబ్రినోజన్ అంటేనేమో డిజాల్వ్డ్ స్టేట్లో రక్తంలో కరిగిపోయినటువంటి స్టేట్లో ఉంది ఫైబ్రిన్ అనేటటువంటిది ఏ విధంగా తయారవుతుంది దారపోగుల్లాగా మరి రక్తంలో కరగకుండా ఉండేటటువంటి ఘన రూపంలోకి ఫైబ్రిన్ వస్తుంది అనమాట సో ఈ ఫైబ్రిన్ ఏం చేస్తుంది ఫైబ్రిన్ తంతువులు అంటే ఫైబ్రిన్ ఫైబర్స్ అటాచ్డ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ది వుడ్ సో గాయం ఏదైతే ఉందో ఆ గాయం యొక్క అంచులకి అతుక్కుంటాయి ఈ ఫైబ్రిన్ ఫైబర్స్ అన్డిజాల్వ్డ్ స్టేట్లో ఉన్న సాలిడ్ మెటీరియల్ అనమాట సో అదేం చేస్తుంది గాయం యొక్క అడ్జస్ట్కి అంటుకుంటుంది అంటుకొని అండ్ ఎంటాంగిల్స్ దెమ్ టు పుల్ ద అడ్జస్ట్ టుగెదర్ సో ఎంటాంగిల్స్ దెమ్ అంటే దగ్గరికి లాగుతుంది గాయం యొక్క అంచుల్ని ఏం చేస్తుంది దగ్గరికి లాగుతుంది ఒక గోనె సంచి కనుక కట్ అయిపోయింది అనుకోండి దానికి పెద్ద దారం తాడు దబ్బనంతా కుడుతూ ఉంటారు నేను ఎప్పుడు వచ్చినప్పుడు చూసిన గుర్తొచ్చింది సో అలా కుట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఆ తాడుని దబ్బనం సహాయంతో ఆ ఎడ్జెస్ అన్నిటికీ వేసేస్తారు ఎడ్జెస్ అన్నిటికీ లాక్స్ హుక్స్గా వేసుకుంటూ వెళ్తారు లూప్స్ వేస్తారు వేసిన తర్వాత ఆ లూప్స్ అన్నిటినీ కలిపి ఒక్కసారి లాగినప్పుడు ఏమవుతుంది ఆ గోనె సంచి చినిగిపోయిన అంచులన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి అట్లాగా గాయం యొక్క అంచులు ఒక దగ్గరికి లాగేసి రక్తము యొక్క ప్రవాహాన్ని ఆపివేస్తాం జరుగుతుంది ఫైబ్రిన్ ఫైబర్స్ అనమాట దిస్ ఇస్ హౌ బ్లడ్ కోయాగ్యులేషన్ అక్కర్స్ ఎప్పుడైతే రక్తం ఆగిపోయిందో ఆ ప్లేస్లో ఒక సాలిడ్ మాస్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఏర్పడుతుంది దాన్ని మనం ఏమంటాము బ్లడ్ క్లాట్ అంటాం అనమాట అక్కడ రక్త కణాలు వచ్చి కుప్పడిపోతాయి గాయం యొక్క ఓపెనింగ్ దగ్గర అది ఓపెనింగ్ క్లోజ్ అయ్యేటప్పటికి ఒకసారి అక్కడ చేరిపోతాయి అనమాట రక్త కణాలన్నీ వచ్చి అక్కడ స్టాగ్నెట్ అయిపోతాయి గాయం యొక్క ఓపెనింగ్ దగ్గర దాన్ని మనం ఏమంటాము బ్లడ్ క్లాట్ అంటాం ఓకేనా సో ఆ విధంగా బ్లడ్ క్లాట్ ఏర్పడటం ద్వారా బ్లడ్ కోయాగ్యులేషన్ అనేటటువంటిది పూర్తవుతుంది అనమాట ఆ ప్రక్రియ పూర్తవుతుంది ఓకేనా సో మనము ఇంతటితో ఆపేద్దామా ఈరోజు ఆపేద్దాం రేపు మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే హౌ సబ్స్టాన్సెస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ప్లాంట్స్ సో మొక్కలలో ఏ విధంగా పదార్థాల యొక్క రవాణా జరుగుతుంది దానికోసం మొక్కలు అయితే స్పెషలైజ్డ్ టిష్యూస్ ఉన్నాయి జైలమ్ అండ్ ఫ్లోయమ్ కదా సో జైలమ్ ఏమో రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఫ్లోయమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఫుడ్ మెటీరియల్ ఓకే సో ఈ ఫ్లోయమ్ ద్వారాను అలానే జైలం ద్వారాను ఎలా పదార్థాలు రవాణా అవుతాయి అనేటటువంటిది రేపు చూసినట్లయితే మనకి లెసన్ పూర్తవుతుంది ఓకేనా రైట్ ఓకే మరి చల్తే మనం ఓకే బై